హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ భారత ఎస్ఎఫ్ టెక్నాలజీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజున బెంగళూరులో టెక్ సమ్మిట్ను వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించారు ఈ శిఖర సమ్మేళనాన్ని కర్ణాటక ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ సొసైటీ కర్ణాటక ప్రభుత్వ విజన్ గ్రూప్ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బయోటెక్నాలజీ అండ్ స్టార్టప్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా ఎంఎం యాక్టివ్ సైటెక్ టెక్ కమ్యూనికేషన్లతో కలిసి కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసింది నెక్స్ట్ ఈజ్ నవ్ అనేది ఈ సంవత్సర శిఖర సమ్మేళనం ఇతివృత్తంగా ఉంది ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ కమ్యూనికేషన్స్ చట్టం మరియు న్యాయశాఖ కేంద్ర మంత్రి శ్రీ రవిశంకర్ ప్రసాద్ కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ బిఎస్ యడ్యూరపులు కూడా పాల్గొన్నారు ప్రస్తుతం డిజిటల్ ఇండియాను ఇక ఎంత మాత్రం ప్రభుత్వ సాధారణ కార్యక్రమంగా చూడటం లేదని అంతకంటే అది ఒక జీవన మార్గంగా మరి ముఖ్యంగా పేదలకు ఆదరణకు నోచుకొని వర్గాల వారికి సంబంధించిన అలాగే ప్రభుత్వంలో ఉన్న వర్గాల వారికి జీవన మార్గంగా మారిపోయిందని ప్రధానమంత్రి చెబుతూ అందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు సమ్మిట్ ను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తూ డిజిటల్ ఇండియా వల్ల మరి దేశం అభివృద్ధి ప్రయాణంలో మానవులకు మరింత ప్రాముఖ్యం కట్టబెట్టే విధానానికి సాక్షిభూతంగా నిలిచిందన్నారు సాంకేతిక విజ్ఞానాన్ని అతిపెద్ద ఎత్తున ఉపయోగించడం పౌరులకు అనేక మార్పులను తీసుకువచ్చిందని ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆయన చెప్పారు ప్రభుత్వం డిజిటల్ పరిష్కార మార్గాలకు సాంకేతిక విజ్ఞాన సంబంధ పరిష్కార మార్గాలకు ఒక విపణిని సృష్టించడం ఒక్కటే కాకుండా దానిని అన్ని పథకాలలో ఒక ముఖ్య భాగంగా కూడా చేసిందని ఆయన అన్నారు తన ప్రభుత్వ నమూనాలో సాంకేతికతకు ప్రాధాన్యాన్ని ఇవ్వడం జరుగుతోందని సాంకేతిక విజ్ఞానం ద్వారా మానవుల గౌరవం ఇనుమడించిందన్నారు కోట్ల కొద్ది రైతులు ఒక క్లిక్ ద్వారా నగదు సాయాన్ని అందుకుంటున్నారని ప్రపంచంలో అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ పథకమైన ఆయుష్మాన్ భారత్ను విజయవంతంగా నిర్వహించడం జరుగుతోందంటూ ఆయన ప్రస్తావించారు సాంకేతిక విజ్ఞానం భారతదేశంలో పేద ప్రజలు లాక్డౌన్ శిఖర స్థాయిలో ఉన్న కాలంలో కూడా సరైన సహాయాన్ని సత్వరమే అందుకునేందుకు పూచిపడిందని ఆయన నొక్కి చెప్పారు ఇంత పెద్ద ఎత్తున జరిగిన ఈ సహాయానికి సాటి రాగలిగినవి మరేవీ లేవని ఆయన అన్నారు డాటా అనాలిటిక్స్ శక్తిని ప్రభుత్వం మెరుగైన సేవల వితరణకు ఆయా సేవలను సమర్థంగా అందించడానికిగాను వినియోగించుకుందని ప్రధానమంత్రి అన్నారు మా పథకాలు ఫైళ్లలో నుంచి బయటపడి ప్రజల జీవితాలను అంత త్వరగాను అంత పెద్ద ఎత్తున మార్చివేశాయంటే అందుకు ముఖ్య కారణం సాంకేతికత అని ఆయన వ్యాఖ్యానించారు సాంకేతిక విజ్ఞానం కారణంగానే మనం అందరికీ విద్యుత్తును సమకూర్చగలగడంతో పాటు దారి సుంకం కేంద్రాలను శీఘ్ర గతిన దాటిపోగలుగుతున్నామని తక్కువ కాలంలో విస్తారమైన జనాభాకు టీకా మందు ఇప్పించగలిగామన్న విశ్వాసాన్ని కూడా సాంకేతిక విజ్ఞానం మనకు అందిస్తోందని ఆయన అన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి